మనలో అందంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఈ కోరిక అడ్డుపడేది చాలామందికి పొట్ట. పట్టూలకనే వస్తుందా అబ్బే. విపరీతంగా తినేయటం, తినదాన్ని అరిగించుకోకపోవటం, కొంతమందిలో హార్మోన్ బ్యాలెన్స్ ఇష్యూసో మెడికల్ ఇష్యూసో ఉంటాయి. ఇవన్నీ కాదు కానీ అసలు పొట్ట రావటానికి ఏవి కారణమవుతున్నాయనే తెలుసుకొని వాటిని మానేయటం ద్వారా చక్కటి ఫిట్నెస్తోనూ చక్కటి రూపంతోనూ ఉండే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం. మనిషి శరీరానికి షుగర్ కావాలి, అయితే అది న్యాచురల్గా ఉండాలి. ఫ్రక్టోస్ గ్లూకోస్ రూపంలో ఉండాలి. ఇది పళ్ళల్లోనూ తేనెలోనూ దొరుకుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? విపరీతంగా స్వీట్నర్స్ వాడుతున్నాం, ముఖ్యంగా పంచదార. అది కూడా డ్రింక్స్ రూపంలో, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, సోడాస్ కావచ్చు. ఇవి ప్రధానమైన కారణం అవుతున్నాయి మనిషికి పొట్ట రావడానికి. మరి సాధ్యమైనంత వరకు ఈ షుగర్ డ్రింక్స్కి దూరంగా ఎంత ఉంటే అంత మంచిది. అలాగే కాఫీ టీలు కూడా. రోజుకి 2-3 నుంచి 15-20 కాఫీ టీలు తాగేవాళ్ళు ఉన్నారు. ఈ అలవాటును కూడా తగ్గించుకుంటూ సాధ్యమైనంత వరకు షుగర్కి మళ్ళా వేరే ప్రత్యామ్నాయాలు ఏమీ చూడకుండా షుగర్ లేకుండా గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ ఇలాంటివి అలవాటు చేసుకోవటం ఉత్తమం. రెండో ప్రధానమైన కారణం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం. తింటే అన్నం తింటాం, లేదంటే చపాతీలు తింటాం, లేదంటే పిజ్జాలు బర్గర్లు సరే సరే. ఇవి కాదు, ముఖ్యంగా గ్రైన్స్ అంటే తృణధాన్యాలు అంటున్నాం. బార్లీ కావచ్చు, రా వీట్ కావచ్చు, కార్న్, ఓట్స్, కినోవా ఇలాంటివి చాలా ఉన్నాయి. సజ్జలు, రాగులు, చోళ్ళు అంటున్నాం ఈ మధ్యన మనం. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవటం ద్వారా మంచి ఫైబర్ అందుతుంది. వీటితో పాటుగా ఆయా సీజన్లో లభించే పళ్ళు కాయగూరలు సమృద్ధిగా తీసుకోవటం ద్వారా పూర్తి స్థాయి ఆహారాన్ని శరీరానికి అందిస్తూ శరీరంలోకి ఎటువంటి కొవ్వు నిల్వలు చేరకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అంశం వచ్చి ప్రోటీన్. తీసుకుంటున్నాం కానీ మనం తీసుకున్న ఆహారంలో సరైన ప్రోటీన్ ఉండటం లేదు. అది యానిమల్ ప్రోటీన్ కావచ్చు, ప్లాంట్ ప్రోటీన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అలాగే లెంటిల్స్ అంటాము, నట్స్ అంటాము, సీడ్స్ అంటాము. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో సగం ప్రోటీన్ బేస్డ్ ఉంటే చాలా మంచిది. ఇవి తీసుకోకపోవటం వల్ల లావైపోతున్నాం, మన పొట్టని మనమే హెవీగా పెంచుకుంటున్నాం. మరో ప్రధానమైన కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం. వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదైనా సరే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఇది లేకపోవడం పొట్ట రావటానికి ప్రధాన కారణం అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ అన్నాం కదా అని చెప్పి 1 గంట 1.5 గంటకో సరిపెట్టేయకూడదు. రోజంతా కూడా సాధ్యమైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిలబడి ఉండటం, కనీసం నడుస్తూ పనిచేసుకోవటం, ఇంకా వీలైతే కొన్ని యోగా పోస్టర్స్ ఉంటాయి ఆయా పోస్టర్లో కూర్చోగలగటం, ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల మంచి మెటబాలిజాన్ని రోజంతా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే కాస్త కూస్త పొట్టున్న వాళ్ళు క్రంచెస్, ప్లాంక్స్, ముఖ్యంగా అబ్డామినల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అవి చేయకపోవటం కూడా పొట్ట పెరగటానికి కారణమవుతుంది. ఇక త్వరగా ఉన్న పొట్టను వదిలించేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే వెయిట్స్ రిలేటెడ్ ట్రైనింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది పొట్ట రాకుండా ఉండటానికి. మనం చేసే ఇంకో ప్రధానమైన తప్పు పార్టీలు, ఫంక్షన్లు. ఇక్కడ స్పైసీగా గాను జ్యూసీగా గాను ఉంటాయి ఫుడ్స్. వెళతాం, పట్టనంటగా తింటాం. కొంతమంది పార్టీ యానిమల్స్ ఉంటారు, వారానికి 4-5 ఉంటాయి. వీళ్ళకి అదే పనిగా తింటారు. ఎంత పడుతోంది అనేది కూడా లెక్కించుకోకుండా పీకల దాకా ఎక్కించడం వల్ల ఇదంతా కూడా అరిగించుకోలేని శరీరం ఈ కొవ్వునంతా కూడా పొట్ట దగ్గరికి చేరుస్తోంది. అదే పొట్ట రావటానికి ప్రధానమైన కారణం అవుతోంది. సో ఎప్పుడూ కూడా ఎంతటి ఆకలితో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా 70% మాత్రమే కడుపు నింపుకోవాలి. మిగిలిన 30% ఖాళీగా ఉంచే అలవాటుని మనసుకి శరీరానికి చేయాలి, ట్రైన్ చేయాలి మనసును ముఖ్యంగా ఈ విషయంలో.
మరో ప్రధానమైన తప్పు ఏంటంటే తీవ్రంగా ఒత్తిడికి గురవటం. ఎవరైతే తీవ్రంగా టెన్షన్ పడుతూ ఉంటున్నారో, ఒత్తిడికి గురవుతున్నారో, అంటే ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఉద్యోగ జీవితం కానీ పర్సనల్ లైఫ్ కానీ లీడ్ చేస్తున్నారో వాళ్ళు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వీళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. మరి ఈ ఒత్తిడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పొట్ట రావడానికి కారణమవుతూ ఉంటుంది. మనుషుల్లో ఫ్యాట్ పర్సెంట్ పెరగడానికి కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణమవుతూ ఉంటుంది. మరి స్త్రీల్లో అయితే మెనోపాజ్ కానీ పీసీఓఎస్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. వీళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని చూపించుకొని హార్మోన్ బ్యాలెన్స్ కోసం మెడిసిన్స్ ఆయా ఏజ్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఇదో ప్రధానమైన కారణం పొట్ట రావడానికి. ఇంకో చెడు అలవాటు ఉంది మన అందరికీ కూడా, ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అనేది ట్రాక్ చేయం. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తింటాం ఒకటి. రెండవది ఎంత కావాలి ఎంత తింటున్నాం అనేది చూసుకోం. తినే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకునే శక్తి లేదంటే డైరీలో రాసుకోవాలి. రకరకాలైన యాప్స్ ఉన్నాయి, నోట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఫోన్ క్యాలెండర్స్ అందుబాటులో ఉన్నాయి, అందులోనైనా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే తినే తిండిలో హైలీ ఫ్యాట్ కంటెంట్ ఉన్న తిండిలు ఉన్నాయి కొన్ని, మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా చిప్స్ కానివ్వచ్చు, రెడ్ మీట్ కావచ్చు, ఇంకా బజార్లో దొరుకుతున్న అనేక రకాలైన చిరుతిళ్ళు, ఇవన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ కారణం అవుతూ ఉంటాయి. బాడీలో ఎల్డిఎల్కి, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కారణం అవుతూ టైప్2 డయాబెటీస్ రావడానికి కూడా ఇవే కారణం అవుతున్నాయి. మరి వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే చక్కటి ఆయిల్స్, ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వాడుకుంటూ సీడ్స్, నట్స్ ఫుడ్లో ఉండేలా చూసుకుంటూ ఈ ఫ్యాట్స్కి దూరంగా ఉండాలి. తినే ముందు లేబుల్స్ చూసుకోవాలి ఏం తింటున్నాం అనేదాన్ని. మరో ప్రధానమైన కారణం సరిపడా నిద్ర లేకపోవడం. సగటున మనిషికి 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర అవసరం. మరి ఏ పని ఒత్తిడి కావచ్చు, ఇంకో సమస్య అయినా కావచ్చు, నిద్ర లేకపోవడం అనేది పొట్ట రావడానికి, ఒబేసిటీకి కారణమవుతుంది. మరి దీనికి దూరంగా ఉండటానికి మన డేని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్ టైం ఈ టైంకి స్టార్ట్ అయిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోవడం. నిద్ర పట్టకపోవడానికి ఇంకో కారణం స్క్రీన్ టైమ్స్, మొబైల్స్ కానీ సిస్టమ్స్ కానీ ఎక్కువ టైం ఆన్లో ఉంచుకొని వాటికి అతుక్కుపోయి ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా పవర్ నాప్ అంటాం, పగటి పూట ఒక 20 నిమిషాలు చిన్న కునుకు తీయటం ద్వారా ఈ బడలికను కూడా పోగొట్టుకోవచ్చు. మరో ప్రధానమైన కారణం ఆల్కహాల్. ఈ రోజున తాగని వాడికంటే తాగేవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఈ తాగుడు అలవాటే పొట్ట రావడానికి, ఒబేసిటీకి కారణమవుతోంది. ఈ ఆల్కహాల్లో ఎటువంటి మేలు చేసే వస్తువులు లేవు. శరీరానికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలిసినా కూడా ఆ వ్యసనానికి బానిసైన వాళ్ళు తప్పించుకోవడం కష్టం అవుతుంది. మరి ఎంత వీలైతే అంత దీనికి దూరంగా ఉండగలిగితే పొట్టకి దూరంగా ఉండొచ్చు, చక్కటి శరీర సౌష్ఠవాన్ని పెంపొందించుకోవచ్చు. సో మిత్రులారా, చూసాం కదా మనకున్న బ్యాడ్ హ్యాబిట్సే మన పొట్ట రావడానికి, ఈరోజు ఇలా అనాకారిగా ఉండిపోవటానికి కారణమైంది. సో మన నడుం సైజ్ ఒక్కసారి చెక్ చేసుకుందాం, ఒక టార్గెట్ పెట్టుకుందాం. రోజు ఏం చెయ్యకూడదో ముందు ఆలోచిద్దాం. ఆ చెయ్యకూడని వాటిని సాధ్యమైనంత త్వరగా 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ పోదాం. ఈ క్రమంలోనే చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకొని ఈరోజే స్టార్ట్ చేద్దాం. పొట్టకి దూరంగా, ఒబేసిటీకి దూరంగా మంచి ఆకారంతో చక్కగా అందంగా కాన్ఫిడెంట్గా ఉందాం. ఆల్ ది బెస్ట్.